హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్. సో సౌత్ ఆఫ్రికా టీ20లో భాగంగా నెక్స్ట్ మ్యాచ్ ప్రిటోరియాస్ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి సెంచురీ జరగబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ అయితే లేదు, మనం ఫుల్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెంచురీ గ్రౌండ్ వచ్చేసి ఫుల్గా బ్యాటింగ్ పిచ్ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ఇయర్ మ్యాచ్ కూడా చూసాం, 200 రన్స్ అయితే వచ్చాయి ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ కూడా 170 రన్స్ అయితే కొట్టారు. సో మీ టోటల్గా బ్యాటింగ్ ఫేవర్ అయితే టీమ్స్ పెట్టుకోండి. అవసరం తర్వాత ఎస్ఎల్టీ మన టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాం ఫ్రెండ్స్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వచ్చినందుకు అందరూ జాయిన్ అవ్వండి. ఒక లింక్ ఓపెన్ అయిపోతే టెలిగ్రామ్ సచ్చిన శివా డ్రీమ్ టీమ్స్ సెర్చ్ చేయండి, ఈ ఛానల్ కనిపిస్తుంది, దీంట్లో జాయిన్ అవ్వండి. ఇక మనం ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ప్లేయింగ్ లెవెన్లో ముందుగా ప్రిటోరియా క్యాపిటల్స్ వచ్చేసి ఓపెనింగ్ సాల్ట్ జాక్స్. సో జాక్స్ అయితే మీరు అన్నింటిలో తీసుకోండి, ఎందుకంటే 3-4 ఓవర్స్ బౌలింగ్ వేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా లాస్ట్ సెకండ్ మ్యాచ్ కూడా చూసిన సెంచరీ అయితే చేశాడు. సో జాక్స్ మీరు అన్నింటిలో తీసుకోండి, ఎస్ఎల్ గ్రాండ్లు, ఎస్ఎల్ కెప్టెన్ కూడా పెట్టుకోండి. అండ్ సాల్ట్ అయితే ఈ ఎస్ఏ టీ20లో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, బట్ ఇంతకుముందు మాత్రం నేషనల్ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీస్ అయితే చేశాడు. సో మంచి టచ్లతో ఉన్నారు, మీరు ఎస్ఎల్ తీసుకోండి, గ్రాండ్లు కెప్టెన్ కూడా పెట్టుకోండి. పండుగ వచ్చేసి కే వెరెన్నే. సో వెరెన్ అయితే మంచి కన్సిడర్ కట్ ప్లేయర్, మీరు ఎస్ఎల్ ది ప్లేయర్గా తీసుకోండి. లాస్ట్ సెకండ్ మ్యాచ్ 50 రన్స్ చేశాడు. సో మీరు ఎస్ఎల్ ప్లేయర్గా తీసుకోండి, గ్రాండ్ లీగ్ మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. అండ్ రోసో కూడా అంతే, మనకి ఉన్నంతసేపు హిట్టింగ్ చేస్తాడు, బట్ లాస్ట్ 2 మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు. కొంచెం మీరు డిఫరెంట్గా ట్రై చేద్దామంటే ఎస్ఎల్ స్కిప్ చేయండి, గ్రాండ్ లీగ్ మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. కొంచెం సేఫ్గా వెళ్ళాలంటే మాత్రం ఎస్ఎల్ అయితే పెట్టుకోవచ్చు. ఈ టాప్ 4 మెంబర్స్ అయితే మంచి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్లు, మీరు నలుగురు కూడా మీరు ఎస్ఎల్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ మాత్రం మీరు ఓన్లీ గ్రాండ్ లీగ్ తీసుకోండి, గ్రాండ్ లీగ్లో ఒక 10 టీంలు పెట్టే వాళ్ళకు 3 టీమ్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ నిషమ్ అయితే ఆల్మోస్ట్ మీరు కూడా ఒక 10 టీమ్స్లో 8 టీమ్స్తో తీసుకోండి, ఎందుకంటే బౌలింగ్ కూడా 3-4 బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ డెత్ బౌలింగ్ కూడా వేసాడు లాస్ట్ సెకండ్ మ్యాచ్లో. అండ్ బ్యాటింగ్ కూడా లో యాడ్ వచ్చి హిట్టింగ్ చేస్తారు కాబట్టి మీరు గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. ఎస్ఎల్లో కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామంటే ఎస్ఎల్ కెప్టెన్ కూడా పెట్టుకోవచ్చు. మనం నెక్స్ట్ బౌలింగ్ చూద్దాం. ఇక్కడ స్పీడ్ బౌలింగ్ వచ్చేసి నిషమ్ అండ్ పార్నెల్ బోస్ట్ డుపవిలన్. సో నలుగురు అయితే ఉన్నారు, దీంట్లో మనకి డుపవిలన్ బోస్ట్ అయితే 4 ఓవర్స్ వేసే ఛాన్స్ అయితే ఉంది, డెత్ బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ 3 మ్యాచెస్ కూడా డిఫరెంట్గా అయితే డెత్ బౌలింగ్ వేసి వేశారు. సో మ్యాక్సిమం ఈ మ్యాచ్లో అయితే డుపవిలన్ ఈ బోస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డెత్ బౌలింగ్. అండ్ ఇక్కడ స్పిన్ వచ్చేసి రషీద్ జాక్స్. సో ఇద్దరు మీరు ఎస్ఎల్ తీసుకోండి, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రిటోరియాస్ క్యాపిటల్ ప్లేయింగ్. మనం సన్ రైజర్స్ చూద్దాం. సన్ రైజర్స్తో హర్మాన్ మలాన్ అయితే ఓపెనర్స్. అండ్ హర్మాన్ అయితే లాస్ట్ సెకండ్ మ్యాచ్ సెంచరీ చేశాడు, అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా 30 రన్స్ అయితే కొట్టాడు. అండ్ మీరు ఎస్ఎల్ తీసుకోండి, కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామంటే మినిజల్ కెప్టెన్ కూడా ట్రై చేసుకోండి. అండ్ మలాన్ మాత్రం మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్, బట్ అంత ఫామ్లో అయితే లేడు, మీరు కొంచెం రిస్క్ చేసి ఎస్ఎల్లో తీసేయటం బెటర్, ఎందుకంటే క్రికెట్ ఖచ్చితంగా ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ జరిగిన 5-6 మ్యాచెస్లో ఒక 50 రన్స్ కూడా కొట్టలేదు. సో మీరు ఎస్ఎల్ స్కిప్ చేయండి, గ్రాండ్ లీగ్ మాత్రం కెప్టెన్ పెట్టుకోండి మలాన్ని. నెక్స్ట్ మార్కం అయితే ఒక 2 ఓవర్స్ బౌలింగ్ అయితే వేస్తాడు. అండ్ బ్యాటింగ్ కూడా కన్సిస్టెంట్ ఆడే ప్లేయర్ కాబట్టి మీరు ఎస్ఎల్ ప్లేయర్గా తీసుకోండి, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోవచ్చు. అండ్ ఎస్ఎల్ కెప్టెన్ పెట్టుకుని నో ప్రాబ్లం. అండ్ సెకండ్ ఎవన్ వచ్చేసి టీ అబెల్. సో లాస్ట్ 3 మ్యాచెస్ 230+ రన్స్ అయితే కొట్టారు, మీరైతే గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి, ఎస్ఎల్ మాత్రం స్కిప్ చేయండి. సో వచ్చేసి కీపింగ్ లిస్ట్లో ది బెస్ట్ టైం, బట్ ఆల్రెడీ మన కీపింగ్ లిస్ట్లో సాల్ట్ వేరేనే ఉన్నారు కాబట్టి మీరు ఎస్ఎల్ వాళ్ళని తీసుకోండి, గ్రాండ్ లీగ్ మాత్రం స్టూప్స్ని పెట్టుకోండి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజ్ అయితే మాత్రం మీరు ఎస్ఎల్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌసన్ అండ్ జెన్సన్, ఇద్దరు కూడా మంచి ఆల్రౌండర్సే. సో మీరు ఇద్దరిని ఎస్ఎల్ తీసుకోవచ్చు, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. సో సన్ రైజర్స్ స్పీడ్ బౌలింగ్ వచ్చేసి జెన్సన్, వారల్, బ్రాట్మన్, క్రుంగర్. దీంట్లో మెయిన్ వచ్చేసి జెన్సన్, వారల్, బాట్మన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్సే. సో డెత్ బౌలింగ్ వచ్చేసి జెన్సన్, బాట్మన్ అయితే వేస్తారు. అండ్ ఇక్కడ స్పిన్ బౌలింగ్ వచ్చేసి హర్మర్ అండ్ డౌసన్. సో మీరు ఇద్దరినైతే గ్రాండ్ లీగ్ తీసుకొని ఎస్ఎల్ స్కిప్ చేయండి. సో ముగ్గురు స్పీడ్ బౌలర్ మాత్రం మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు, జెన్సన్, వారల్, బాట్మన్ మాత్రం మీరు ఎస్ఎల్ తీసుకోండి. అండ్ మీరు కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలంటే జెన్సన్ మీరు ఎస్ఎల్కు కెప్టెన్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ రెండింటి ప్లేయింగ్లో మనం ఎస్ఎల్ టీం చూద్దాం. సో ఎస్ఎల్ టీం అయితే నేను ఈ టీమ్తో వెళ్తున్నాను, బట్ ఇదైతే ఫైనల్ అయితే కాదు, ఆఫ్టర్ టాస్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎల్ టీం పంపిస్తాను, అది మేము కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దీంట్లో ఇంకా మనం ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజ్ అయితే మాత్రం స్టూప్స్ని తీసుకోండి. అండ్ ఇక్కడ బ్యాటింగ్ లిస్ట్లో రోసన్ తీసుకోవచ్చు. అండ్ మలాన్ అయితే మీరు అంత రిస్క్ ఏం చెప్పాలి, ఫామ్ లేడు కాబట్టి స్కిప్ చేయండి, అండ్ రోసన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా బౌలింగ్ లిస్ట్లో ఒక ఫస్ట్ బౌలింగ్ ప్రిటోరియాస్ క్యాపిటల్ అయితే మాత్రం మీరు డీ బోస్ట్ ఆర్ డుపవిలన్ అయితే ఇద్దరిని మీరు ఎస్ఎల్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే డెత్ బౌలింగ్ వేస్తారు కాబట్టి విక్కిరి పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ బౌలింగ్ అయితే మనం తీసుకోండి, అందుకని అప్పుడు టాస్ తో ఫైనల్ టీం మన టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మేము ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తాను, ఆ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.